ఇప్పుడు ఏముంటదండి ఒక వృద్ధులకి అసలు ఏదేదో వచ్చే పథకం ఏదో ఉంటుంది, లేకపోతే వికలాంగులకు పథకం ఉంటుంది, ఒక వితంతు పెన్షన్ ఉంటుంది. అక్కడ కార్యాలయం దగ్గరికి వెళ్తే అక్కడ ఆఫీసర్ ఎవరు ఉండరు, ఉన్నటువంటి వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, అక్కడే కూర్చోవాలి. వచ్చాక మళ్ళీ ఇవాళ లేదమ్మా తర్వాత రేపు రా అంటాడు, ఎల్లుండి రా అంటాడు, ఇచ్చిన తర్వాత దానికి సమాధానం చెప్పేవాడు ఉండడు. ఇక్కడ కాగితం చేతికి వచ్చిస్తున్నారు, సంతకం పెట్టించుకుపోతున్నారు, ఆ తర్వాత దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు, నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వచ్చేలాగా చూస్తున్నారు, వచ్చాక వచ్చిందక్క చూసుకో అని చెప్తున్నారు. ఇది అక్కర్లేదు మాకు, మాకు అసలు ఈ వాలంటీర్ అక్కర్లేదు, ఈ పథకం వద్దు అనే వాడికి పవన్ కళ్యాణ్ చెప్పేది కరెక్ట్. పథకం పొందని ప్రతి ఒక్కడు పవన్ చెప్తుంది కరెక్ట్ అంటున్నాడు. పవన్ ఈ పథకం పొందే వాళ్ళల్లో 100కి 80% మంది ఖచ్చితంగా వీళ్ళు కావాలంటారు, 20% మంది వద్దనుకోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళకి పార్టీ మీద ఉన్న ప్రేమ కావచ్చు, లేదా లోకల్గా ఉన్న వాలంటీర్ ప్రవర్తన వల్ల కూడా కావచ్చు. కొంతమంది పార్టీ కార్యకర్తలాగానే మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ వాలంటీర్ వ్యవస్థలో మనం గట్టిగా గుర్తించాల్సిన మంచి అంశం ఏంటంటే ప్రభుత్వపు విధాన నిర్ణయం. జన్మభూమి కమిటీలో కేవలం తెలుగుదేశం కార్యకర్తకి మాత్రమే ఇచ్చారు, లేదా తెలుగుదేశం సింపథైజర్కి మాత్రమే ఇచ్చారు. బట్ వాలంటీర్ సిస్టంలో పార్టీలకు అతీతంగా ఇస్తున్నారు. వెరీ సింపుల్, అందులో ఏ కుట్ర ఏ కుంభకోణం లేదని దానికి సాక్ష్యం. రాజకీయ కుట్రలు ఉంటే ఇప్పుడు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వస్తున్నారుగా, చంద్రబాబు వెళ్ళినప్పుడు వస్తున్నారు కదా, లోకేష్ వెళ్ళినప్పుడు వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు వస్తున్నారు కదా, వాళ్ళకి ఎవరికన్నా ఇక్కడికి వచ్చారని తీసేశారా స్కీము? తీలేదు కదా, లేదా అంతకుముందు ఆపేశారా వీళ్ళు జనసేనని? లేదు కదా. మరి ఇంకేం కావాలి? ఇంకా ఒక రకంగా జన్మభూమి కమిటీలో డిసైడింగ్ ఫ్యాక్టర్స్.